ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఇప్పుడు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నాకు చాలామంది కామెంట్లో అడిగారు పిల్లలకి లంచ్ బాక్సెస్కి రెసిపీస్ చూపియండి అని. ఇవేంటంటే మళ్ళీ మనం సమ్మర్లో వాడుకుండే రెసిపీ అండి ఇది. పండుమిర్చి చాలా మంచిది. పండుమిర్చి టమాటా రైస్ అండి. ఎలా చేసుకోవాలనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇది పిల్లలకి బాక్సులు ఇస్తే ఏంటంటే, ఎండాకాలం వచ్చింది కదండి ఇప్పుడు మనకి, మనకి వేడిని అంతా తీసేసి చలవనిస్తుంది అన్నమాట. ఇది రెసిపీ చాలా మంచిది కూడా. పండుమిర్చిలో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఫస్ట్ నేను పండుమిర్చి ఒక 3 తీసుకున్నానండి. మీకు కారం ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. పిల్లలు ఎలా ఎంత తింటారనేది మీకు తెలిసిపోతుందిగా. దాంట్లో మనము పండుమిర్చిలో జీలకర్ర సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత టమాటా అండి, ఇవి మనం ఒక 3 కానీ 4 కానీ తీసుకోవచ్చు. నేను 3 తీసుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు తాలింపు కోసం ఇలా సన్నగా కట్ చేసి పెట్టానండి. టమాటా పేస్ట్ అలాగే పండుమిర్చి అండి సపరేట్ పేస్ట్ చేసుకొని, ఇది ఎలా చేయాలనేది మీకు రెసిపీ చూపిస్తాను. అలాగే రైస్ ఆల్రెడీ వండి పెట్టేసుకున్నానండి. ఫస్ట్ పేస్టులు రెండు రెడీ అయిపోయాయి. ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేసి వేడి కూడా చేశాను. ఫస్ట్ జీలకర్ర ఆవాలు వేసి, జీలకర్ర ఏంటంటే ఈ సమ్మర్లో ఎక్కువ వేసుకోవాలండి, పిల్లలకి త్వరగా అరుగుతుంది కూడా. ఎండకి ఏంటంటే అరగడం చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఇలా చేసుకోవాలి, జీలకర్ర ఎక్కువ వేసుకోవాలి. నేను ఆల్రెడీ పండుమిర్చిలో కూడా వేశాను కదండి, అందుకోసం మళ్ళీ ఇంకొంచెం నేను పోపులో వేశాను. ఇవి ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు మూడు మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం వేయించుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసి నేను చేసిన పేస్టులన్నీ దీంట్లో వేసి ఫ్రై చేస్తానండి. ఇదేంటంటే ఈజీగా కూడా అయిపోతుంది. మనం ముందే పేస్టులు చేసి పెట్టేసుకుంటే త్వరగా అయిపోతుందండి. అలాగే పండుమిర్చిలు చాలా విటమిన్స్ ఉంటాయి. టమాటా ఏంటంటే వేడిని, మనం బాడీలో ఉన్న వేడిని అంతా తీసేస్తుంది అన్నమాట, చల్లదనాన్ని చేస్తుంది టమాటా. రోజు మనం టమాటా పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. అంటే చాలా ఎండకి ఏంటంటే మనకి చెమట కారి మొత్తం నీరంతా బయటికి వెళ్ళిపోతుందిగా. అలాంటప్పుడు మనం మన ఒంట్లోకి నీరు ఎక్కువ వచ్చే రెసిపీస్ తీసుకోవాలండి. ఇలాంటివి నేను కొన్ని, తర్వాత జావాలు అలాగే షర్బత్లు ఎలా లిక్విడ్స్ తీసుకోవాలనేది మీకు తర్వాత ఒక వీడియో చేసి పిల్లలకి ఇచ్చేవి చెప్తాను. చూసారుగా, పసుపు వేశాక కొద్దిగా వేగిపోయాక నెక్స్ట్ మనము పండుమిర్చి పేస్ట్ అండి. ఇది మనము ఎంత కావాలంటే అంత రైస్కి తీసుకోవచ్చు అన్నమాట, టమాటా కానీ అలాగే పండుమిర్చి కానీ. ఇదండి, ఇలా బాగా వేగాక ఇది పచ్చివాసన పోయే వరకు మనము దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ వేసుకోవాలండి. నేనేం చేస్తున్నానంటే మొత్తం దీంట్లోనే రైస్ కలపకుండా మనకు ఎంత కావాలనేది అంత కలుపుతానండి. లాస్ట్లో చూడొచ్చు మీరు ఆ వీడియో కూడా, చాలా బాగుంటుందండి టేస్ట్. పండుమిర్చి పేస్ట్ ఇదొక రకమైన ఫ్లేవర్ తెలుస్తుంది అన్నమాట, పిల్లలు ఇంట్రెస్ట్గా కూడా తింటారు. మనము పిల్లలకి ఇలా చేసిస్తే ఈజీగా కూడా తినేస్తారు అన్నమాట. మనకు పండుమిర్చి కట్ చేసి వేయడం కన్నా ఇలా పేస్ట్ చేస్తే వాళ్ళకి తెలియకుండా తినేస్తారు పిల్లలకి. చూసారు కదా, ఇలా మొత్తం మనము గ్రేవీలాగా చేసేసుకొని ఫ్రై బాగా చేసుకోవాలండి. అలాగే సమ్మరు వచ్చేసింది కదండి, మసాలాలు కూడా మనం ఇంట్లో తయారు చేసుకునే వేసుకుంటే చాలా మంచిదండి బయట కొనే వాటికన్నా. ఎందుకంటే అరగకుండా మనకి మోషన్స్ కానీ లేదంటే వామిటింగ్స్ కానీ అవుతాయండి పిల్లలకైనా మనకైనా. ఈ సమ్మర్లో కొంచెం జాగ్రత్తగా ఫుడ్ మనం తీసుకోవాలి, త్వరగా అరిగిపోయేవి. నెక్స్ట్ కస్తూరి మేతి అండి, ఇది కూడా చాలా మంచిది. చూసారుగా, ఇలా కొంచెం నేను ఏంటంటే ఇంట్లో తయారు చేసిన మసాలా వేసానండి, అది కూడా మీకు వీడియో చేస్తాను త్వరలో. నెక్స్ట్ మనం ఇది మొత్తం ఇలా కలిపేసుకున్నాక దాదాపు మనకి పేస్ట్లు వేసాము కదండి, మొత్తం ఉడికిపోయిద్ది చక్కగా కూడా.
సాల్ట్ ఆల్రెడీ నేను పండు మిర్చిలు వేసాను కదండి, మీకు కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి. ఇది నేను రైస్లోకి నెయ్యి వేసి అలాగే కొంచెం ఈ నేను చేసిన రెసిపీ దీంట్లో కలిపేసుకొని బాక్స్ కోసం నేను కలుపుతున్నానండి. నెయ్యి ప్రతిరోజు నెయ్యి ఇస్తే ఈ సమ్మర్లో పిల్లలకి చలవ చేస్తుందండి. మన ఒంట్లో నీరంతా వెళ్ళిపోతుంది కదా, ఇది తయారు చేస్తుందన్నమాట. అలాగే నెయ్యి చాలా మంచిదండి, దీంట్లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే మన ఒంట్లో ఉన్న చెడునంతా తీసేసి మంచిది తెస్తుందన్నమాట నెయ్యి. చూసారు కదా, చూడడానికి చాలా బాగుందిగా, టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈసారి మీరు డెఫినెట్గా రెడీ చేసుకోండి, చాలా బాగుంటుందని నా కామెంట్ సెక్షన్లో చెప్తారు. మనమైనా తినొచ్చండి. పండుమిర్చి చాలా మంచిది, టమాటో కూడా చాలా మంచిదండి. టమాటీలో విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, రోజు సమ్మర్లో ఇస్తే చల్లదనాన్ని ఇస్తుందన్నమాట. ఇదండి, చూసారు కదా కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇలా మనం ఎంత కావాలంటే అంత కలిపేసుకొని పిల్లలకి వాళ్ళు తినే కారాన్ని బట్టి మనం కలిపియచ్చండి. చాలా బాగుందిగా రెసిపీ అయితే, నాకు ఇది చాలా నచ్చింది. కలుపుతుంటేనే స్మెల్ చాలా బాగా వచ్చిందండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీ పిల్లలకి ఇది లంచ్ బాక్స్లోకి ఇవ్వండి, మీరైనా తినొచ్చు. ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి ఇది లంచ్ బాక్స్లోకి రెడీ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్, థ్యాంక్ యూ.